బీజేపీ గురించి అప్పుడప్పుడు వాళ్ళ నాయకులు ఇక్కడ రాజమండ్రి వచ్చి అంటే ఉభయ గోదావరి జిల్లాలకి ఒక వేదికైన రాజమహేంద్రవరం మహానగరానికి వచ్చి ఏదో రకంగా ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలను కూడా దయ్యబట్టే కార్యక్రమాలు చేపడతా ఉంటారు. ఇవాల్ నిజంగా చాలా బాధాకరం ఏంటంటే జీవిఎల్ నరసింహారావు గారు రాజ్యసభ ఎంపీ మన రాజమహేంద్రవరం రావడం జరిగింది. వచ్చి ఆ ముందు రోజునే మనకి చూస్తే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఆ నోటిఫికేషన్లో 9 అంశాలతో రాష్ట్ర ప్రభుత్వము ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్రం విడిపోయి 8 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా దీర్ఘకాలికమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ జటిలమైన సమస్యల్ని పరిష్కరించేదానికి మరి ఒక 3-man కమిటీని ఏర్పాటు చేసి 17వ తారీఖున అంటే సుమారుగా ఎల్లుండ వాళ్ళు నోటిఫికేషన్ 9 అంశాలతో రిలీజ్ చేశారు. నేను అదే పెద్ద మనిషి జీవిఎల్ నరసింహారావు గారిని ఒకటి అడుగుతున్నాను. రాష్ట్రానికి హోమ్ సెక్రటరీ దగ్గర నుంచి 9 అంశాలతో ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ అయిందో ఆ నోటిఫికేషన్కి సంబంధించి రాష్ట్రానికి మంచి జరిగే కార్యక్రమం ఉంటే మీరు హోమ్ సెక్రటరీని వెళ్ళి మళ్ళీ మీరు వాళ్ళని సంప్రదించి ఆ 9 అంశాల్లో ప్రత్యేకమైన అంశము ప్రత్యేక హోదా ఒక అంశాన్ని దాన్ని మీరు డిలీట్ చేయించి 5 అంశాలతో కూడుకున్న ఇంకొక సవరణ నోటిఫికేషను ఎందుకు రిలీజ్ చేయించారని ఇవాళ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరుగుతుంటే మీరు చూడలేక మీరు తెలుగువాడి అయ్యుండి కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసే కార్యక్రమం మీరు సంకల్పించారా అని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. మీరు తల్లి పెట్టాల్సింది బీజేపీ, మిమ్మల్ని మేము తల్లి కిందే భావిస్తున్నాం. మరి ఇద్దరు కొడుకుల్ని ఆస్తి పంపకాలు ఇంకొక సవతి తల్లి అయిన కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా విడదీసింది. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు పార్లమెంటు వేదికగా మరి ఆయన ప్రస్తావించారు, రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టారు, అడ్డగోలుగా విడగొట్టారు, మేము 3 రాష్ట్రాలని చేశాము ప్రజల యొక్క సమ్మతంతో చేశాము అని చెప్పి మరి ప్రధాని మోడీ గారు చెప్పారు. మేము స్వాగతిస్తున్నాం, కానీ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారని ఒప్పుకున్నారు మీరే, మరి రాష్ట్రానికి ఎందుకు న్యాయం చేయట్లేదు అని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మరి జీవిఎల్ గారు అంటారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కన్నా ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఇచ్చాము అని చెప్పేసి మరి చెప్తా ఉన్నారు. అదే ఎక్కువ ప్రత్యేక హోదా కన్నా ఎక్కువ నిధులు ఇచ్చే మీరైతే ఇవాళన్న రోజుకి కూడా పోలవరం ప్రాజెక్ట్కి స్టేట్ ఖర్చు పెడుతుంది డబ్బులు, ఇప్పుడు దాకా నేషనల్ ప్రాజెక్టులు ఎక్కడా కూడా రాష్ట్రం ఖర్చు పెట్టి రీఎంబర్స్ చేసుకున్న పరిస్థితులు ఇప్పుడు దాకా ఎక్కడా కూడా లేదు. కేవలం ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ అయ్యుండి రీఎంబర్స్ 2100 కోట్లు ఇంకా రీఎంబర్స్ చేసుకోవాలి. మరి ఆల్రెడీగా ఈ యొక్క ప్రాజెక్ట్ సర్వేగంగా కంప్లీట్ అవుతుంది, మరి 41 కాంటూర్స్ వరకు వాటర్ స్టోరేజ్ చేసుకునేదానికి ల్యాండ్ ఎక్విజిషన్ను ఆర్ఎండ్ఆర్కి సంబంధించి రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్స్ అప్రూవల్ చేయాల్సినవి ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా వేగవంతం ఎందుకు చేయట్లేదని వాళ్ళ మేము ప్రశ్నిస్తున్నాం. మీరు హోమ్ సెక్రటరీతో మాట్లాడి ట్వీట్లు చేసి మరి మీరు ప్రెస్కి కూడా మీరు మాట్లాడి 9 అంశాల్లో 5 అంశాలు మీరు పెట్టించారు అని అంటే మీ యొక్క ఇంటర్వెన్షన్తోనే రాష్ట్రానికి అన్యాయం జరిగిందా అని మేము ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాము.